ముందుగా ముఖ్యాంశాలు. లోక్ అదాలత్ తీర్పు శాశ్వతమైన చక్కని పరిష్కారం అంటూ జిల్లా జడ్జి పి గోపి. విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో కిక్ బాక్సింగ్ ఇండియా లీగ్ ప్రారంభం. ధరల అదుపులో ప్రభుత్వ వైఫల్యం, నార్కేడి మిల్లి బాదుడు కార్యక్రమంలో బండారు. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆత్రేయపురం మండలంలో లోలలాకుల సందర్శన. గౌరవనీయులు నల్సా ఆదేశాల మేరకు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కోసం శనివారం జిల్లా కోర్టులో సమావేశం నిర్వహించారు. ఈయుటిపి ఆర్సీ చైర్మన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం శ్రీ గుత్తాల గోపి, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టవలసిన పనులపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో 2021-22 అకౌంట్స్ అప్రూవల్ సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో జిల్లా జడ్జి జిగోపి మాట్లాడుతూ జూన్ 26న లోక్ అదాలత్ నిర్వహించడం జరుగునని, లోక్ అదాలత్ నిరంతర ప్రక్రియ అని, దీనిపై ప్రజలకు మంచి భావన ఉందన్నారు. ఇది కేసుల సత్వర పరిష్కారానికి ఒక మంచి వేదిక అని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లోక్ అదాలత్ తీర్పు శాశ్వతమైన చక్కని పరిష్కారం అని ఆయన పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా వ్యయ ప్రయాసలు, మధ్యవర్తుల ప్రమేయాలు లేకుండా ఉండవచ్చని సూచించారు. కోర్టుల చుట్టూ తిరిగి అనవసరంగా సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోకుండా చూసుకోవాలని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ విఠలరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క ఈ కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎడిషనల్ లక్ష్మి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా మరి ఈ మొక్కలు అన్నింటినీ సపోర్ట్ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, మరి మిగతా డిపార్ట్మెంట్ అందరికీ మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్న ప్రస్తుతం రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రకృతిలో సమతుల్యత కోల్పోవడం వల్ల అనేక కొత్త కొత్త రోగాలతో మరి ప్రజానీకం బాధపడుతుంది. మరి ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మరి జీవకోటి కూడా ప్రకృతి ఒడిలో చేదతీరి ఆరోగ్యంగా ఉండేది. మరి ప్రకృతి నుంచి మనం కృత్రిమ మరి లోకంలోకి నెమ్మదిగా కృత్రిమ ఒడిలోకి జారిపోతున్న ఈ దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం ప్రకృతిని కాపాడుకోవడం చాలా అవసరం. అడవుల్లో ఉన్న జంతువులు కూడా ప్రజాజీవనంలోకి వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. సాధారణంగా మరి అడవుల్లో ఉన్న జంతువులు మరి ప్రజల్లోకి వచ్చేసి మరి భయంకరమైన పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయంటే మనం అడవులను కూడా వదలకుండా ఆక్రమించుకునే దుర్మార్గమైన పరిస్థితికి మనిషి దిగజారుడు. కాబట్టి నేను అందరికీ, ప్రజలందరికీ, మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ, మీ అందరికీ చేతులెత్తి నమస్కరించే విధంగా ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్ట్ డిస్ట్రిక్ట్ జడ్జి గోపి గారు ఆధ్వర్యంలో ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ మీటింగ్ సందర్భంలో రావడం జరిగింది. దీంట్లో వచ్చిన అందరూ అధికారుల ద్వారా రేపు 5th జూన్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే మనం అందరూ కూడా జరుపుకుంటున్నాం ప్రపంచం అంతా కూడా. దాని సందర్భంలో ఇక్కడ అందరి ద్వారా రెవెన్యూ ప్లాంటేషన్ నాటడం జరిగింది. ఆల్ షేడ్ గివింగ్ ట్రీస్ ఇక్కడ అధికారుల ద్వారా నాటడం జరిగింది. సో ఇదే స్ఫూర్తితోటి అందరూ కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారు మనకి ఇచ్చిన స్ఫూర్తితోటి ప్రజలు అందరూ, జిల్లా వాసులు అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో, వాళ్ళ యార్డ్స్లో దే షుడ్ ఆల్సో ప్లాంట్ ద ట్రీస్. అండ్ నాట్ ఓన్లీ ప్లాంటేషన్ చేసిన తర్వాత కాపాడుకోవడానికి కూడా నెసరీ చర్యలు తీసుకోవాలి. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో కిక్ బాక్సింగ్ ఇండియా లీగ్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, గౌరవ అతిథులుగా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మేడపాటి రవీంద్ర పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ క్రీడలకు, క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్సాహాన్ని ఇస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన ఒలింపిక్ క్రీడల్లో 7 మెడల్ సాధించామని, ఇది దేశానికే గర్వకారణమని, కిక్ బాక్సింగ్ కు తగినంత ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమని, కిక్ బాక్సింగ్ క్రీడను, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు। కార్యక్రమానికి అధ్యక్షత వహించి టోర్నీ గౌరవ అధ్యక్షులు కన్నంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా విశాఖలో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు। దేశంలోని 29 రాష్ట్రాల నుంచి 350 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని ఐపీఎల్ మాదిరిగా ఉత్కంఠభరితంగా ఈ టోర్నమెంట్ కొనసాగుతుందని చివరి రోజు 5వ తేదీన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్ బెల్ట్ తో పాటు 20,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలియజేశారు। ఈ పోటీల్లోని విజేతలను వచ్చే నెలలో ఉజ్బెకిస్తాన్ లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు। ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి రామ్ రవికుమార్, ఆనంద్ బాలు, సిరిసపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు। కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ వారు జాతీయ పోటీలు ఇక్కడ విశాఖపట్నంలో 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది। ఈ సమావేశాల్లో ఇనాగరల్ ఫంక్షన్లో పాల్గొనడానికి నన్ను పిలవటం జరిగింది। విశాఖపట్న వాసులందరికీ ఈ ప్రాంత వాసులందరూ కూడా వచ్చి ఇక్కడ చక్కగా జరిగేటువంటి కాంపిటీషన్స్లో జాతీయ స్థాయి పోటీల్ని ప్రత్యక్షంగా వీక్షించి ఈ స్పోర్ట్ గురించి తెలుసుకోవాలని, ఈ స్పోర్ట్కి ఇంకా చాలా ప్రాధాన్యత లభించాలని, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా స్పోర్ట్ రంగంలో ప్రథమ స్థానంలోకి వచ్చేలా కృషి చేయాలని ఆశిస్తూ కూడా అనేక రకాల ఓపెన్ కాంపిటీషన్ జరుగుతున్నాయి। ఇవాళ కిక్ బాక్సింగ్ స్టార్ట్ అయింది, ఇలా అనేక రకాల స్పోర్ట్స్ ఇక్కడ ఇన్స్పిరేషన్ చేయాలి యూత్కి। అందరూ కూడా స్పోర్ట్స్ని ఒక యాక్టివిటీగా తీసుకొని వాళ్ళ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది। జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు మన భారతదేశంలోనే మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈరోజు ప్రారంభించాము। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు శ్రీ జీవెల్ నరసింహరావు సారు వచ్చారు। అదేవిధంగా గౌరవ అతిథిగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ పివన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర గారు వచ్చారు। 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి। ఇందులో ఎవరైతే గెలుపొందుతారో వారిని వచ్చే నెల ఉజ్బెకిస్తాన్లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు కూడా పంపించడం జరుగుతుంది। ఇందులో గెలుపొందిన వారికి మరి మొదటిసారిగా బెల్ట్తో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి కూడా, ఓవరాల్గా 5 లక్షల రూపాయల నగదు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది। మరి గౌరవ ఎంపీ గారు శ్రీ జీవెల్ నరసింహరావు గారు ఆయన స్థానిక ఏవైతే పోర్టు, స్టీల్ ప్లాంట్, ఎగ్జిబిషన్లు సార్ చెప్పడంతో వాళ్ళు మాకు కొంత ఆర్థిక సహాయం చేశారు। ఇంత చక్కటి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। శ్రీ అమ్మవారి గరగల తీయు ముహూర్తం 4/6/2022న జ్యేష్ఠ శుద్ధ పంచమి అనగా శనివారం ఉదయం 8:56 శ్రీ అమ్మవారి గరగల తీయటకు శుభప్రదమని తెలియజేశారు। శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు 28/6/2022న ఉదయం 5:15 అనగా జ్యేష్ఠ బహుళ అమావాస్య మంగళవారం నుండి తేదీ 3/8/2022 బుధవారం వరకు శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతర మహోత్సవములు జరుగునని ఏవో అన్నారు। జాతర సందర్భంగా శ్రీ అమ్మవారి అన్నదాన కార్యక్రమం జరపబడినని ఏవో విజయలక్ష్మి తెలియజేశారు। जून 27 जागरण महोत्सव ग्रामस्थल ग्रामस्थल తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం తూర్పుగోనగూడెం గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న చెరువును కొంతమంది వ్యక్తులు అనుమతి లేకుండా అక్రమంగా బయటకు తరలిస్తున్నారు। మైనింగ్ అధికారులకు ఫోన్ చేసినా సమాధానం చెప్పని వైనం। రాత్రి సమయాల్లో మట్టిని వేసుకుని లారీలు నడిపే వేగాన్ని చూస్తుంటే గ్రామస్తులు భయపడిపోతున్నారు। గ్రామస్తులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా ఫలితం శూన్యమని చెప్పారు। అధికారులకు డబ్బులు ఇస్తున్నారేమో అందుకే పట్టించుకోవడం లేదని గ్రామంలో పలువురికి అనుమానాలు పరుగులు తీస్తున్నాయి। ఇటీవల ఏపీ లోకల్ ఛానల్లో వచ్చిన కథనానికి పగటిపూట మానేసి ఇప్పుడు రాత్రిపూట మొదలు పెట్టారు। ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు। गुमस्ता नंबर लिस्ट కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆత్రేయపురం మండలం లొల్లలాకుల సందర్శన చేశారు. కాటన్ దొర విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. హిమాంశు శుక్ల మాట్లాడుతూ సినిమాలో చూశాను, లొల్లలాకుల నేను ప్రత్యక్షంగా చూశానంటూ చాలా బాగుందని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, సుమారు 2 లక్షల ఎకరాల సాగునీటి విడుదల చేయడం చాలా సంతోషమని, ఇదొక పండుగలా జరుపుకోవడం గొప్ప విశేషమని చెప్పారు. రైతులను దృష్టిలో పెట్టుకొని 3 పంటలు పండించేందుకు ముందుగానే నీటిని విడుదల చేయడం, ఖరీఫ్, రబీ, తర్వాత పెసలు, మూడో పంటకు అవకాశం లభించిందని, రైతులందరూ ఆధునిక పద్ధతుల్లో పంటలు పండించండి అంటూ అందుకు అధికారుల సలహాలు తీసుకోండి అని అన్నారు. రాయలసీమ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేశాను. రాయలసీమలో నీరు చూస్తే పండుగలా ఉంటుంది. అటువంటి పండుగను ఇక్కడ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి నా చేత జరిపించడం సంతోషమని ఎమ్మెల్యే కృతజ్ఞతలని అన్నారు. ఎమ్మెల్యే చిల్ల లొల్లలాకులను ఆధునీకరించేందుకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, అందుకు సంబంధించి 57 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేయించామని, త్వరలోనే అన్ని అనుమతులు వస్తాయంటూ ఈ లాకులు ఆధునీకరిస్తే భవిష్యత్తులో క్రాప్ హాలిడే అనేది ఉండదు అని, కోనసీమ జిల్లాలో ఆయకట్టుకు తలకాయ లొల్లలాకులు అని, సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రధాన వనరు ఇదే అని చెప్పారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ గతంలో ఏదైతే ఈ ప్రాజెక్టు సుమారు 100 సంవత్సరాలు దాటేసి మరి శిథిలావస్థ చేరిపోయింది, దీన్ని జగన్మోహన్ గారి దృష్టిలో పెట్టిన వెంటనే హరికిరణ్ గారికి ఫస్ట్ మాట అయితే చెప్పారు. ఆయన గోయారానికి జగ్గి చూసి ఈ ప్రాజెక్ట్ చూసి రిపోర్ట్ పంపించమని చెప్పారు. తర్వాత ఎండోర్స్మెంట్ కూడా చేశారు. ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ వెళ్ళి దీన్ని చెక్ చేసి దీనికి ఎంత అవసరం అవుతుందో మీరు ఇమీడియట్గా పంపించమని, అది సుమారు 52 కోట్లుగా ఉండేది, అది మళ్ళీ ఎన్హాన్స్ చేస్తే 57 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది ఈ రకంగా మరి శాంక్షన్ చేసుకోవడం ద్వారా ఇది ప్రస్తుతం అయితే ఇది రావత్ గారి దగ్గర, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ గారి దగ్గర ఉంది. జగన్మోహన్ గారు మొన్న వచ్చిన కూడా వారి దృష్టిలో పెట్టాను, మళ్ళీ 4 రోజుల్లో వెళ్ళినప్పుడు కూడా వారి దృష్టిలో పెడతాం. అలాగే ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కోరేది ఇది, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎక్కున్నటువంటి కింద ఉన్నటువంటి ఎంటైర్ కోనసీమ వాసులకి క్రాప్ హాలిడే అనేటువంటి మాట మాట్లాడే అవకాశం ఉండదు. ఏం చేద్దంటే ఇక్కడ నీరు ఎక్కువ రిలీజ్ చేస్తే మాకు ఇక్కడ పరిసర గ్రామాలు నీరు మురిగిపోయేటువంటి పరిస్థితి. వచ్చిన అందరికీ నా నమస్కారం. ఈరోజు వ్యక్తిగత రూపంలో నాకు చాలా శుభదినం, ఎందుకంటే ఇంతకుముందు సినిమాల్లో ఈ ప్రాంతం చూసాను. కొన్ని సినిమాల్లో ఈ లోలా బ్రిడ్జ్, లోలా లాక్ గేట్ ఇవన్నీ చూడడం జరిగింది, కానీ ఈరోజు సొంత వచ్చి చూసాము. ఆ తర్వాత వాటర్ రిలీజ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే నేను రాయలసీమలో కూడా పనిచేశాను. రాయలసీమలో నీళ్ళు వచ్చేస్తుంది, అది ఒక పండుగ వీడికి. ఈ ప్రాంతంలో కూడా ఇది ఒక పెద్ద యాక్టివిటీ. ఈరోజు నీళ్ళు రిలీజ్ చేస్తున్నాము, దీనివల్ల అంతమందికి లబ్ధి పొందడం జరుగుతుంది. చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు, నా చేతి ద్వారా ఉపయోగించేందుకు నేను ధన్యవాదంగా చెప్తున్నాను. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు. దర్శనం అనంతరం ప్రసాద వితరణ చేశారు. తెల్లవారుజాము నుండి భక్తులు రద్దీ ఎక్కువైంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ రాజు, ఆలయ చైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్తలు పాల్గొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ బాబు పర్యవేక్షణలో జరుగుతున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆత్రేయపురం మండలం నార్కేడిమిల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం గ్రామ మండల నాయకులతో కలిసి నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంటి వద్ద కొవ్వెత్తి మరియు అగ్గిపెట్టి పంచిపెడుతూ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పాలన వల్ల అన్ని ధరలు పెరిగిపోయిన సామాన్యుల జీవనం దుర్భరంగా తయారైందని, ఈ పరిస్థితులు చక్కబడాలంటే మళ్ళీ చంద్రబాబును గెలిపించాలని, బాబు వస్తేనే సామాన్యుల జీవితాలు మారుతాయని, అంతేకాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని బండారన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్రేయపురం మండల మరియు నార్కేడిమిల్లి గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, యువత పాల్గొన్నారు. అన్ని ఏదో డబ్బులు అకౌంట్ లో వేస్తున్నారంట, రూపాయలు చేర్పించి 2 రూపాయలు కనపడని భారం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరలు పెరిగిపోయి కమ్మా అందరికి ఇబ్బందులు పడుతున్నాం కదా, అదే డబ్బులు పెరిగిపోయి रोबा मूड इवीं गमु करेंट ड्रिंक डबल करेंट करेंट मन दिन గవర్నమెంట్ మూడాలని చేయండి మంచిట్లా ఈ ఉద్దేశం చెప్పి ఆర్గనైజ్ సీదారా ఓటు అడగండి ఓటు అడగండి చెప్పు ఆయన బాల్ కదమ్మా సమానంగా జరిగింది అన్ని సామాన్య అయ్యలబ్రో అన్ని అన్నకి మనకి చంద్రన భీమాని పండకానికని రాకపోతే మళ్ళీ మనర్చొచ్చు కొలాయిలు గాని కరెంట్ పోతుండి బాగుండే ఎవరు తీసుకెళ్ళి మై లక్ష్మి గ్యాస్ రేట్ ఎంత పెరిగింది చెప్పు ఎత్తునా అమ్మా ఎమ్మెల్సీ అనంతబాబు చేతుల్లో హత్యకు గురైన కారు డ్రైవరు సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం పార్టీ 5 లక్షల ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేసింది. ఈ సహాయాన్ని సామర్లకోట పట్టణంలో ఉన్న మృతుని భార్యకు, తల్లిదండ్రులకు మాజీ జడ్పీ చైర్మన్ జోతుల నవీన్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు, వంతల రాజేశ్వరి తదితరుల చేతుల మీదుగా అందజేశారు. తొలుత స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న రైతు భవన్లో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ జడ్పీ చైర్మన్ జోతుల నవీన్ తదితరులు సమావేశమయ్యారు. అనంతరం వారు అక్కడి నుండి బయలుదేరి టౌన్పేట సువారు కందకం ప్రాంతంలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం అత్తవారింటికి విచ్చేశారు. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య, తల్లిదండ్రులకు ఈ సందర్భంగా వారు 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నగదు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెదేపా ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, ప్రభుత్వ అండతో ఎస్సీ కులానికి చెందిన సుబ్రహ్మణ్యం హత్య చేయడంతో పాటు మృతదేహాన్ని అతి నిర్లక్ష్యంగా అతని తల్లిదండ్రుల వద్ద విసిరేసిపోవడం అత్యంత దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, స్థానిక నాయకుల కంటే జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ప్రకటించడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు సెల్ ఫోన్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి, సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకి, సుబ్రహ్మణ్యం భార్యకి అందించడం జరిగింది. మర్యాద ఇవ్వడం దేనికి సంకేతం అని చెప్పి సందర్భంగా నేను ఎస్పీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీకు వ్యక్తిగత బాంధవ్యాలు, ఆర్థిక లావాదేవీలు ఎస్పీ గారికి, కాకినాడ డిఎస్పీ గారికి, అనంతబాబుకి మధ్య అనేకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు మాట్లాడుకుంటున్నారు. హత్య జరిగిన ఒక ఎస్పీకి, ప్రభుత్వ ఉద్యోగికి, ఒక ప్రజాప్రతినిధి బహిరంగ ప్రదేశాల్లో కాళ్ళు మొక్కేంత చనువు ఉందంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ జిల్లా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారి మీద నమ్మకం లేదు. కాబట్టి వేరే ప్రత్యేక అధికారితో ఎంక్వైరీ చేపించి షార్ట్షీట్ వేయాలని చెప్పి షార్ట్షీట్లోకినా అతన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. పిఠాపురం పట్టణంలో చేపడుతున్న దళిత గర్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు సామర్లకోట పట్టణం మీదుగా వెళ్తున్న 18 మంది తెలుగుదేశం పార్టీ నాయకులను సామర్లకోట పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు వచ్చి అక్కడ నుండి పిఠాపురంలో జరిగే దళిత గర్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు సామర్లకోట మీదుగా కాకినాడ టౌన్ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, తెదేపా ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు యనమల శివ రామకృష్ణతో కలిసి 18 మందిని పెద్దాపురం సీఏ అబ్దుల్ నబీ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేసి సామర్లకోట పోలీస్ స్టేషన్కు తరలించారు. ముఖ్యాంశాలు మరొకసారి. లోక్ అదాలత్ తీర్పు శాశ్వతమైన చక్కని పరిష్కారం అంటూ జిల్లా జడ్జి పి గోపి. విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో కిక్ బాక్సింగ్ ఇండియా లీగ్ ప్రారంభం. ధరల అదుపులో ప్రభుత్వ వైఫల్యం. నార్కేడి మిల్లి బాదుడు బాదుడు కార్యక్రమంలో బండారు. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆత్రేయపురం మండలంలో లోలలాకుల సందర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.